గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం మంజూరు చేసిన దాఖలాలు లేవని, కానీ నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వేలాది మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు, వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు మంజూరు చేస్తున్నామని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా రంగంపేట మండలం దొడ్డిగుంట వెంకటాపురం గ్రామంలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ముందుగా ఇళ్ల స్థలాలు మంజూరు చేసే ప్రాంతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జగనన్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై సభలో వివరించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నల్లా శ్రీనివాసరావు, కొల్లాటి ఇజ్రాయెల్, అడబాల వెంకటేశ్వరరావు, కొండెపూడి ధనరాజ్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు, అధికారులకు, అదేవిధంగా మన వెంకటాపురం గ్రామానికి చెందిన పెద్దలకి, ప్రజల పరిమళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేస్తూ, ముఖ్యంగా మీ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు మన గవర్నమెంట్ నుంచి మీ ఎవరికి కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పారు పేదలందరికీ కూడా ఇల్లు ఇస్తానని. అదేవిధంగా అమ్మఒడి అనవండి, కౌపన్యాసం అనవండి, ఇవన్నీ చెప్తే అప్పట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మిగతా వారు కూడాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏవి కూడా జరిగేవి కాదు. ఇవన్నీ ఒక్కటి వాగ్దానాలైన రోజున హేళనగా మాట్లాడారు. కానీ మీరందరూ చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా ఆయన కూర్చా తప్పకుండా అన్నీ కూడా మరి అమలు పరుస్తున్నారు. ముఖ్యంగా పేదలందరికీ ఇల్లు, ఈ రోజున 31 లక్షల మందికి మన రాష్ట్రంలో పేదలందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంతమందికి ఎప్పుడు కూడా ఇల్లు అన్నది ఇవ్వలేదు. ఈ రోజున ఇక్కడ పెద్దలతో మాట్లాడాను, ఇక్కడ స్థలం సెంటున్నర మీకు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే చెవిలో ఉన్నాన్ని ఎక్కడైనా సెంటున్నర మనం కట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్లు ఇవన్నీ రావడం తీసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అవన్నీ కూడా ఒక చేలో కట్టుకోవాలన్నా కన్వర్షన్ ఫీజ్ కట్టి కట్టుకోవాలంటే మీ అందరికీ కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అటువంటిది ఏ ఖర్చు లేకుండా ఈ రోజున సెంటున్నర సుమారు అంటే ఈ రకంగా డెవలప్ అయ్యింది 3 లక్షల వరకు విలువ ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం 180,000 మీకు ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం చేస్తుంది. అంటే ఈ రోజున పట్టాలు ఎవరికైతే వస్తుందో వారికి ప్రమాదమి 480,000 మీకు సొంతం అవుతుంది, మీ ఆస్తి అవుతుంది. మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, మీకు ఏవో పట్టాలు కాగితాలు ఇచ్చేసి నేను చేతులు దులుపుకుని వెళ్ళిపోవడం కాదు. మీకు పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాల మీద మీకు నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్ల ప్రకారంగా మీకు ప్లాట్ల్లో కూడా నెంబర్లు ఉంటాయి. ఈ రోజు నుంచి కూడా ఆ స్థలం మీ సొంతం, మీరు ఆ స్థలాన్ని రేపటి నుంచే మీరు ఎవరైనా కానీ ఇల్లు నిర్మించుకుంటానని కోరుకుంటే మన ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం కూడా వస్తుంది. రేపటి నుంచే కూడా మీరు మీ ఇంటి నిర్మాణానికి మీరు వెళ్ళొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనే లేదా ప్రపంచంలోనే ఎక్కడ అమలు పరిచిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన అమలు పడుతున్నారు. ముఖ్యంగా అమ్మఒడి 14,000 మీ అకౌంట్లో పడింది. కాపు నేస్తం కాపు సోదరి వాళ్లకు 15,000 సంవత్సరానికి. అదేవిధంగా బీసీ ఎస్సీ సోదరి వాళ్ళకి అయితే 18,750 రూపాయలు మీ అకౌంట్లో జరిగింది, వేయడం జరిగింది. గతంలో మీరు ఇందులో పెద్దలు కూడా ఉన్నారు, చాలా ప్రభుత్వాలు చూశారు.